నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ఆర్డర్స్ను ఇష్యూ చేసిన వారు చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అన్న వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ముఖ్యమంత్రి ఆదేశానుసారము వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని దీంట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఖాళీల వివరాలు ఇచ్చారు. ఈ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి సిడిపిఓ, ఏసీడిపిఓ, ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమాధికారి, రీజనల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా ఈ పోస్టులు 61 ఖాళీలు ఉన్నాయి. ఇక తర్వాత మనకు 161 ఖాళీలు గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత 21 వేకెన్సీస్ అనేవి మనకు శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా మనకు 243 పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ పోస్టులని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఈ పోస్టులను మనకు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది 1-2 వారాల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఈ పోస్టులకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ కానీ ఆ తర్వాత ఇతర వివరాలు కానీ మనకు తెలియడం అనేది జరుగుతుంది. అయితే ఈ మన WDCW ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పోస్టులన్నీ కూడా మహిళలతోటే మనకు రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మహిళలకే కేటాయిస్తారా లేకపోతే పురుషులకు కూడా ఇందులో అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుందా అన్న వివరాలు మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలియడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పూర్తి వివరాలు మీకు అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.